టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్, వీళ్ళిద్దరూ మళ్ళీ ఎప్పుడు యాక్ట్ చేస్తారు, మళ్ళీ ఎప్పుడు యాక్ట్ చేస్తారు అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ మజిలీతో మన ముందుకు వచ్చేస్తున్నారు చే అండ్ సామ్. మరి ఇంకెందుకు వాళ్ళతో మాట్లాడేసి మజిలీ కథ ఏంటో తెలుసుకుందాం. లెట్ మీ వెల్కమ్ చైతన్య అండ్ సమంత. హలో, వెల్కమ్ చే అండ్ వెల్కమ్ సామ్. ఇద్దరికి హలో, వెల్కమ్. అండ్ అంటే ఏమాయ చేసావే తర్వాత ద కపుల్ ఇస్ అగైన్ హియర్, ద మ్యాజిక్ ఆన్ స్క్రీన్ ఇస్ హియర్ అన్న ఆ క్రేజీనెస్ మా అందరిలో ఉంది. అండ్ ఐమ్ ష్యూర్ మీరు కూడా అంతే ఎంజాయ్ చేస్తుంటారు చేయడం. హౌ డిడ్ మజిలీ హ్యాపెన్? మజిలీ అంటేనే స్టోరీ కదా. యా, జర్నీ. ఐ థింక్ ఒక స్టోరీలో ఒక పార్ట్ ఆఫ్ ద జర్నీ సంథింగ్ లైక్ దట్. బట్ ఎలా జరిగిందంటే నిన్ను కోరి చూశాను. ఆ తర్వాత శివకి కాల్ చేసి, శివాని బికాజ్ ఏమైనా స్క్రిప్ట్ ఉంటే చెప్పు, యూనో ఐ లవ్ టు వర్క్ విత్ యూ, బికాస్ నాకు బాగా నచ్చింది ఆ సినిమా. యూనో ఏ అప్రోచ్తో అయితే తీసాడు, యూనో వెరీ రియలిస్టిక్, వెరీ ఆనెస్ట్. 2-3 మంత్స్ అలా కలుస్తూ ఉన్నాము. అండ్ వన్ డే 20 మినిట్స్ ఈ మజిలీ ఐడియా నాకు చెప్పాడు. బాగా నచ్చింది, బాగా ఎక్సైట్ అయ్యాను. అండ్ దెన్ గేమ్ యూ హోల్ నరేషన్, అండ్ దెన్ శామ్ ఉంటే బాగుంటుంది శ్రావణి క్యారెక్టర్కి అడుగుతావా అంటే దెన్ నువ్వే అడుగు. శ్రావణి సో ప్లాన్డ్ అనేది ఏం లేదు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఆనెస్ట్గా ఈ సినిమా మేమిద్దరం కలిసి చేస్తామని ఎప్పుడు అనుకోలేదు. అండ్ పెళ్లి తర్వాత కూడా వి డిడ్ గో లుకింగ్ ఫర్ స్క్రిప్ట్స్, మజిలీ కేమ్ టు అస్, యు నో. సో ఇట్స్ లైక్ దట్స్ నైస్. అంటే నార్మల్గా సినిమాలు చేస్తున్నారు, నార్మల్గా ఏమనుకుంటా అంటే పెళ్ళైపోయింది కదా, పెళ్ళైపోయిన తర్వాత మళ్ళీ మా ఇద్దరిని చూస్తారా ఇలాగా, లవ్ విల్ ఇట్ రియలీ వర్క్, అప్పుడు ఏమాయ చేసావే అప్పుడు యువర్ ఫ్రెష్, బోత్ ఆఫ్ యూ వేర్ నైస్. అండ్ కానీ అదే ఫ్రెష్నెస్ ఇప్పుడు కూడా కనిపిస్తుంది, లెట్ మీ టెల్ యూ దాట్. అంటే ఇట్ డజంట్ లుక్ లైక్ ఇట్స్ ఓల్డ్, కొత్త లుక్గా ఉంది. అంటే షీ లుక్స్ వెరీ ఇన్నోసెంట్ అండ్ గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా. అండ్ మీరు ఒక ఆఫ్టర్ మ్యారేజ్ ఎఫెక్ట్ లాగా ఉంది సినిమా మజిలీ చెప్పాలంటే. బిఫోర్ మ్యారేజ్ ఇస్ ఏం మాయ చేసావే, అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇస్ మజిలీ అలా అనిపిస్తుంది, కోపంగా తిట్టుకోవడం అది. సో హౌస్ ఇట్ యూ థింక్ రియల్ లైఫ్ కి మజిలీకి ఏమైనా ఉందా కనెక్షన్? నో, ఇన్ ఫ్యాక్ట్ లైక్ ఐ లవ్ హస్బెండ్ చే మోర్ దెన్ బాయ్ ఫ్రెండ్ చే యాక్చువల్లీ. హీస్ నథింగ్ లైక్ పూర్ణ ఇన్ అండ్ శ్రావణీస్ రిలేషన్షిప్, వీఆర్ నథింగ్ లైక్ దాట్. బట్ ఖచ్చితంగా ఏమైనా చేసావి చేసిన తర్వాత, మనం చేసిన తర్వాత వేర్ టు గో ఆఫ్టర్ దట్ కదా. మళ్ళీ లవ్ స్టోరీ చేస్తే మళ్ళీ ఫస్ట్ టైం చూడటం అలా బాగోద్దు, అండ్ ఇట్స్ నాట్ బిలీవబుల్, అండ్ వీఆర్ ఆల్సో పాస్ దట్ రైట్ నౌ. సో ఐ థింక్ మజిలీ కేమ్ ఎట్ ద రైట్ టైం. ఇట్ డజంట్ లుక్ లైక్ దో, మీరు అలా చెప్తున్నారు కానీ ఇట్ జస్ట్ డజంట్ లుక్ లైక్. డోంట్ ఈవెన్ సే దట్, అసలు చెప్పదు మీరు. కాదు, అంటే యాజ్ యాక్టర్స్ మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. అంటే ఇఫ్ యు డు ద సేమ్ లవ్ స్టోరీ, సీయింగ్ ఈచ్ అదర్ ఫర్ ద ఫస్ట్ టైం, ఫాలింగ్ ఇన్ లవ్, ఆ జర్నీ ఆల్రెడీ యాజ్ యాక్టర్స్ ఎక్స్పీరియన్స్ చేసాము. సో చేస్తే డెఫినెట్గా నెక్స్ట్ ఇంకా మెచ్యూర్గా ఏదైనా అటెంప్ట్ చేయాలని కాన్షియస్గా వీ హ్యాడ్ దట్ ఇన్ మైండ్. ఐ థింక్ అందుకే మీరు ఇప్పుడు ఈ పోస్టర్స్ చూసినప్పుడు ఫ్రెష్గా అనిపిస్తుందేమో, బికాజ్ దిస్ ఈ స్పేస్ ఏదైతే మజిలీలో ఎక్స్ప్లోర్ చేసామో ఇప్పటి వరకు చేయలేదు. ఆ పోస్ట్ మ్యారేజ్ 2 ఇయర్స్ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన ఆ మూమెంట్స్ ఎలా ఉంటాయి, డిస్టెన్స్ వస్తే ఆ డిస్టెన్స్ యూనో ఎలా కేర్ తీసుకొని, హౌ దే కమ్ క్లోజ్. సో ఇది ఎక్స్పీరియన్స్ చేయలేదు, అండ్ దట్స్ వాట్ వీ థాట్ వాస్ ఫ్రెష్ ఇన్ ద స్క్రిప్ట్. అండ్ కాన్షియస్గా అది మైండ్లో పెట్టుకున్నాం, చేస్తే వీ షుడ్ డూ సంథింగ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీవ్ డన్ ప్రీవియస్లీ. సో దాంతో సాటిస్ఫై యూ స్టార్టెడ్ దిస్ మూవీ. యా, ఈ సినిమా చేసినప్పుడు వాట్ ఇస్ ఇట్ దట్ విచ్ మేడ్ యూ సే దట్ ఓకే ఈ సినిమాలో ఒక డిఫరెంట్ కెమిస్ట్రీ ఉంది, లేకపోతే ఇట్స్ నాట్ లైక్ ద ప్రీవియస్ వన్, ఇందులో డిఫరెంట్గా ఉంది కాబట్టి ఐ థింక్ ఐ షుడ్ డూ ఇట్ అని? ఐ థింక్ దట్ పోస్ట్ వెడ్డింగ్ ఏదైతే, పోస్ట్ మ్యారేజ్ ఏదైతే, ఇప్పుడు పోస్ట్ మ్యారేజ్ కదా ఇద్దరిది. అవును, ఈ స్టోరీలో కూడా ఇట్ డీల్స్ విత్ ద హస్బెండ్ అండ్ వైఫ్ పోస్ట్ మ్యారేజ్. ఒక 2 ఇయర్స్ ఆల్రెడీ పెళ్ళైన కపుల్, వాళ్ళ ఇద్దరి మధ్యన ఒక డిస్టెన్స్ ఉంటుంది, అండ్ యునో వై దట్ డిస్టెన్స్, అండ్ దిస్ ఆఫ్టర్ అన్ అరేంజ్ మ్యారేజ్ హౌ దే బోత్ అడ్జస్ట్ విత్ ఈచ్ అదర్, హౌ దే బోత్ కమ్ టుగెదర్. సో అది అది నాకు నాకైతే ఐ థాట్ దట్ పాయింట్ వాజ్ వెరీ ఫ్రెష్. ఎక్కువ మంది ఆ పాయింట్ని ఎక్స్ప్లోర్ చేయలేదు తెలుగు సినిమాలో. నాకు చాలా బాధ అనిపించింది ఒకటి ఏంటంటే, మీరు పాపం పరిగెత్తుకుని వెళ్ళి హెల్ప్ చేస్తుండే, ప్రోమోలో ట్రైలర్స్లో వస్తున్నాయి కదా, అండ్ హీస్ లైక్ వెనకాల డైలాగ్ వస్తుంది దట్ మంచి హస్బెండ్స్కి ఎప్పుడు, చెడ్డ హస్బెండ్స్కి ఎప్పుడు మంచి పెళ్ళాలు వస్తారు అని అంటారు. యూనో
కొంచెం చివుక్మంది నాకు అలా అన్నప్పుడు, బికాస్ ఐ మాకు మీరు తెలుసు వెదవ హస్బెండ్ కాదని, ఎట్ ద సేమ్ టైమ్ చాలా ఇన్నోసెంట్గా పాపం అలా ఉంది. హౌ వాజ్ ఇట్ వెన్ యూ డిడ్ దాట్? అంటే మాకు చూస్తే బాధేసేసాను చూడగానే. వెల్ ఇట్స్ జస్ట్ అబౌట్ ద రోల్ అండ్ ఐ ఫీల్ దట్ ఇది పూర్ణ క్యారెక్టర్ అండ్ శ్రావణి క్యారెక్టర్ చాలా రియల్, వెరీ రియల్ క్యారెక్టర్స్, వెరీ రియల్ వే యూ కెన్ ఈజీలీ కనెక్ట్. యాక్చువల్లీ ద రైటింగ్ వాజ్ వెరీ వెరీ గుడ్. నిజంగా ద ఫిల్మ్ ఇస్ సో రియల్ దట్ యూ ఫీల్ లైక్ యూనో విండో నుంచి వాళ్ళిద్దరు లైఫ్స్ చూస్తున్నట్టులాగా ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ అ ఫిల్మ్, ఇట్స్ నాట్ లైక్ సినిమా. సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువగా ఉండదు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లసెస్ అండ్ ఐ హ్యాడ్ అ గుడ్ టైమ్. ఎవ్రీ సీన్ కదా, ఎవ్రీ డైలాగ్ చెప్పేటప్పుడు ఇట్ ఫెల్ట్ వెరీ రియల్ యాక్చువల్లీ. ఓకే, అండ్ ఇందులో యు ఆర్ ప్లేయింగ్ అ స్పోర్ట్స్ పర్సన్ యాజ్ ఐ సీ ఇట్ చూస్తుంటే. సో మీకు హౌ డు యూ లైక్ స్పోర్ట్ అండ్ హౌ వాజ్ ఇట్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్? అండ్ చాలా యంగ్ కూడా అనిపిస్తున్నారు. యా, మూవీలో మజిలీలో టూ షేడ్స్ ఉన్నాయి. వన్ ఇస్ 22 ఇయర్ ఓల్డ్, ఆ పీరియడ్ ఆఫ్ యంగ్ బాయ్. యా, యంగ్ బాయ్, ఫస్ట్ లవ్, కాలేజ్లో చదువుకున్నప్పుడు, యునో హౌ హీ వాంట్స్ టు పర్స్యూ హిస్ ప్యాషన్, అప్పుడైతే క్రికెట్. సో స్పోర్ట్స్ అంటే నాకు బాగా ఇష్టం, బట్ క్రికెట్ జీరో నాలెడ్జ్. మజిలీ ముందు యునో ఎప్పుడో స్కూల్ టైంలో ఆడుకున్నాను, ఆ తర్వాత బ్యాటే పట్టుకోలేదు. 4-5 months షూటింగ్ ముందు నుంచి స్టార్టెడ్ సమ్ క్రికెట్ ప్రాక్టీస్. అండ్ మీ బ్రదర్ ఉన్నారు కదా అఖిల్, ఉన్నాడు, ఈజ్ ఎక్సలెంట్. సో తనతో కూడా కొంచెం మాట్లాడి, యూనో క్రికెటర్ ఫిజికల్ అపియరెన్స్ ఎలా ఉంటుంది, హౌ వాట్స్ దే బాడీ లాంగ్వేజ్ లైక్ అండ్ ఆల్. సో తనతో మాట్లాడుతూ అండ్ ఐ ట్రైన్ విత్ అ రంజీ ప్లేయర్. సో ఇలా ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అండ్ బేసిక్లీ నాకు ఫిజికల్, ఏ ఫిజికల్ ఫిట్నెస్ అంటే బాగా ఇష్టం, లైక్ గోయింగ్ టు ది జిమ్ ఆర్ వాటెవర్. సో క్రికెట్ బికేమ్ దట్ రొటీన్ ఫర్ మీ. సో యు లుక్ ప్రిటీ యంగ్, అంటే చాలా 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 తక్కువ వయసులో కనిపిస్తున్నారు ఇందులో. ఏదో ఆడియో రిలీజ్ కి కూడా చూసాము, యు లుక్ ప్రిటీ యంగ్, అంటే ప్రాబ్లీ దట్ వాస్ ద ఫేజ్ యు వర్ డూయింగ్ దిస్ 2021. దానికి కూడా యు టు వర్క్ కదా? యా, అంటే need to definitely diet, fitness a little bit, and main thing I think happiness. Happiness, true, and I can see that. And she is very happy when you said happiness. So Sam, meer cheppandi indulo maaku nachin paata meeku nachin paata? I actually tried, andaru idi adugutunnaru nenu manchi paata cheppali, my favorite, but I feel like after cinema chusina tarvata, you know, every song was so apt to the situation. And cinema chusin tarvata, the impact of every song just rose a lot, and the lyrics kada. So I just can't pick one, because every song is part of that film, is part of the storytelling and narration. So every song was very special for me. I really cannot pick one. Maaku lyrics paranga nachindi Vanamali gar rasina title song Majili de. ఏ మనిషికి ఎలా అంటే, ఐ ఫీల్ ద సేమ్ విత్ బోత్ ఆఫ్ యూ. ఇప్పుడు ఎలా కట్టు పెట్టదో తెలీదు, ఇట్ జస్ట్ హ్యాపెన్స్ ఐ థింక్, అండ్ ఇట్స్ ఆల్ డెస్టిన్డ్ కదా. యా, ఇట్స్ జస్ట్ డెస్టిన్డ్. అండ్ అలా ఆ టచ్ లైన్స్ వచ్చి అలా కనెక్ట్ చేసేస్తాడు దేవుడు. మనం ఎంత ప్రయత్నించినా ఒక్కొక్కసారి అది వర్క్అవుట్ అవ్వదు. అంటే లిరిక్స్ అంతా అవే చెప్తున్నాయి. సినిమా అని కూడా ప్రాబ్లమ్, అంటే ఆ లిరిక్స్ విన్నప్పుడు, బికాస్ మేము ఇంకా సినిమా చూడలేదు, లుకింగ్ ఫార్వర్డ్ ఏం చెప్దాం అనుకుంటున్నారు సినిమా ద్వారా అన్న కుతూహలం అలా పెరుగుతుంది. చాలా బాగా అనిపించింది నాకు ఆ పాట అయితే. యా యా, బ్యూటిఫుల్ సాంగ్ నాకు. పిక్చరైజేషన్ ఆల్సో, లైక్ ది స్టోరీ దట్ దట్ సాంగ్ పర్టిక్యులర్ సాంగ్ కన్వేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు ద ఫిల్మ్. అవును, ఇట్ కమ్ ప్రీ క్లైమాక్స్ లో వస్తుంది ఆ పాట. అండ్ డెఫినెట్ గా కంట్లో నీళ్ళు వస్తాయి ఆ పాట వచ్చినప్పుడు, బికాజ్ స్టోరీ అంతా అక్కడ రౌండ్ ఆఫ్ అయిపోద్ది. మీరు అన్నట్టు లిరిక్స్ విల్ రిఫ్లెక్ట్ ద విజువల్ వాట్ ఎవర్ యూ సీ. So it's a beautiful song. Okay. Yeah. Is this an ego play antara Majli? No, it's not an ego. Ego, zero. Not at all. Ego's meda asala ekkada undadu. It's just that ade you know different ante bavam parigetti ostunna ammai meer velipodam avanni chustam kada men trailer lo ade different people come into our lives at a different stage in our life. Okay, so it's not about egos, it's just about the sum of our experiences. Like ippudu aa time lo Purna ki already past undi, you know, so aa past valla he became this Purna, you know, the Purna who is
very who's married you. Yeah, who's married me. So we cannot say that it's not about egos, it's just about meeting different people at different stages of their life. And you cannot expect them to always be the same person, kada. And life lo andarki edo pain untadi past nunchi something which they're upset about or edo something that's hurt them. And aa pain lopal nunchi bayitike you know elipoye varaku or until that pain gets a reason manam life lo munduku ellalemu. So ad went out aipoval anta. Yeah, edo conclusion undali, edo closure undali, daniki edo oka reasoning undali. So manaku aa reason dorike varaku manam munduku ellalemu. సో ఈ పూర్ణ క్యారెక్టర్ చాలా రోజుల వరకు యూనో ఆ పెయిన్తోనే గడుపుతూ ఉంటాడు యూనో డే బై డే. సో దానివల్ల ఈ వోంట్ బి ఏబుల్ టు మూవ్ ఆన్ ఇన్ లైఫ్. సో ఇట్స్ అబౌట్ హౌ యునో హీ గెట్స్ ఓవర్ దట్ పెయిన్ అండ్ హౌ లైఫ్ కమ్స్ అరౌండ్ ఫర్ హిమ్ అగైన్. బ్యూటిఫుల్. వెన్ యూ స్టార్టెడ్ దిస్ ఫిల్మ్ యాజ్ ఐ సీ ఒక పోస్టర్ ఇలా ఉంది ఇంకో పోస్టర్ దిస్ అనదర్. సో మాకు తెలుస్తుంది దిస్ లవ్ అండ్ దిస్ పెయిన్. రైట్. అండ్ ట్రైలర్ లో కూడా చూపించేది ఏంటంటే పెయిన్ ఏమో పాపం వైఫ్ తో చూపిస్తూ ఉంటారు. అవును. అండ్ సాంగ్స్ కొన్నేమో లవ్ లో రైట్ రైట్. సో ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవడం ఇన్ యువర్ ఇన్ పర్సనల్ లైఫ్ ఎలా అంటారు? ఫర్ ఎనీబడీ టు బ్యాలెన్స్ లవ్ అండ్ పెయిన్. యా, అంటే యు హావ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ యువర్ కెరీర్స్ లేకపోతే మీ పర్సనల్ లైఫ్ ఎనీథింగ్ ఏదైనా అవ్వచ్చు. ఐ థింక్ దట్ జస్ట్ లైక్ హౌ లవ్ బాండ్స్ పీపుల్ టుగెదర్, పెయిన్ ఆల్సో బాండ్స్ ఈక్వలీ టుగెదర్. Makes two people a team stronger. So according to my like understanding, it takes both love and pain for a couple to couple's bond to get stronger. Wow, that's nice. Normally, yeah, please, you no answer. Definitely tanana to I think prati relationship lo pain untadi love untadi. It's how the pain becomes love at the end of it is, you know, that's what makes the relationship stronger. నాకు బాగా అనిపించింది ఏంటంటే ఐ కీప్ ఫాలోయింగ్ బోత్ ఆఫ్ యూ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఎస్పెషలీ హర్. షీ వెరీ యాక్టివ్, చాలా తక్కువ కానీ ఆవిడ చాలా యాక్టివ్. సామ్ ఇస్ వెరీ యాక్టివ్, తన్నన్ బ్యాలెన్స్ అవుట్ చేస్తది అండ్ షీ ఇస్ వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ లైక్ హర్. అండ్ అప్పుడు అనిపిస్తుంటుంది అదేంటి, ఎప్పుడు వర్క్ 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 వర్క్. మీరు ఒక సందర్భంలో కూడా అన్నారు ఎప్పుడు వర్క్, ఎప్పుడైనా ఇంటికి రా అని అడుగుతూ ఉంటారు నన్ను. షీ వాస్ సో బిజీ ఆఫ్టర్ హర్ మ్యారేజ్, ఎప్పుడు ఇంటికి వస్తున్నావు లేకపోతే యూ టేకింగ్ ఎ సండే ఆఫ్. సో అలాంటిది ఒక జాక్ పాట్ లాగా మజిలీ కేమ్ ఫర్ బోత్ ఆఫ్ యూ అనిపిస్తుంది. ఇద్దరం కలిసి యూనో షూట్ కెళ్ళటం కదా, ఆఫ్ అంటే ఇద్దరికి ఆఫ్. తను వైజాగ్ కూడా వచ్చింది యూనో అవుట్డోర్ షూట్ కి కూడా యూనో షీ కేమ్. సో ఇట్స్ రియలీ నైస్ వెన్ యూ గెట్ టు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు కలుస్తాయి కదా, కలిసినప్పుడు ఐ థింక్ దట్స్ ద జాక్ పాట్. మీరు he's a friend and bully cheyochu, he's really sweet person kani very sure naki ide kavali na story idi, like he has so much confidence edena okati nerchukovalante idi, like you know that that self confidence nerchukovali Shiva gar nunchi, because he has 100% confidence in what he does and it is good. It's not waste confidence, it's like good, it's good. He knows his craft and andike oka second film director unte kuda edo oka you know 10 films experience aina director lage handle chesaru Majli, and prati frame lo adi kanipistundi. So we are both very very proud of our working relationship with him, and nijanga if Shiva garu comes and he tells another story, we'll be like ఫస్ట్ వన్స్ సే యెస్ ఫర్ షూర్. లవ్లీ, తెలుగు బాగా నేర్చుకున్నారండి, చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు, దట్స్ నైస్. సో క్రెడిట్స్ తెలుగు సినిమానా? ఇంట్లో ఏం లేదు, ఇంట్లో ఏం మాట్లాడతారు? ఇంట్లో మాట్లాడితే కూడా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతారు. అవునా? సో ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడతారు? ఇంగ్లీష్ ఎక్కువ. సో వెరీ గుడ్, చాలా బాగా నేర్చుకున్నాను. మా తెలుగు అమ్మాయి ఎప్పుడు అయిపోయారు, ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయారు. ఈ జర్నీలో అంటే యాజ్ అన్ యాక్టర్ మీ ఇద్దరు కలిసి రావడం అండ్ త్రూ అవుట్ సినిమాలు రకరకాలు చేయడం అండ్ ఇప్పుడు మజిలీ, వెన్ యూ లుక్ బ్యాక్ అండ్ వెన్ యూ సీ ఇట్ ఈచ్ అదర్, అప్పటికి ఇప్పటికి మీలో యాజ్ అన్ యాక్టర్ ఎంత ప్రొఫౌండ్ అయ్యారంటారు, లేకపోతే వాట్ ఆర్ ద థింగ్స్ యూ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్?
as actors, not personally. I think more from each other, inka looking back, మన ప్రీవియస్ మూవీస్ చూస్తేనే అది ఒక లెర్నింగ్ కర్వ్ యూనో. ఎప్పుడైతే ఇన్ఫాక్ట్ టీవీలో ఇఫ్ వన్ ఆఫ్ అవర్ ఫిల్మ్స్ ఆర్ సాంగ్స్ ఆర్ కమింగ్, వెంటనే షీల్ మేక్ మీ చేంజ్ ఇట్, ఎందుకంటే అంత ఎంబారసింగ్ ఉంటుంది యూనో. ఇట్స్ వి ఆల్వేస్ ఎందుకు అలా చేస్తాం, ఎందుకు అది అది ఆ క్లోజ్ చేసుకున్నాం, ఎందుకు అలా యాక్టింగ్ చేస్తాం, యో. సో యా, దట్ ఐ థింక్ జస్ట్ లుకింగ్ బ్యాక్ అట్ ఆల్ ఆ ప్రీవియస్ ఫిల్మ్స్, అదే ఒక లెర్నింగ్ కర్వ్ మోర్ దెన్ లుకింగ్. అందరికి అలా అనిపిస్తుందేమో కదా, ప్రీ వెనకాల చూసుకుంటే అది తెలియదు. ఐ ఫీల్ లైక్ వి ఫీల్ మోర్. మీకు కూడా అలాగే అనిపిస్తుంది? 100% నేను నేను ఎందుకు ఇప్పుడు ఏమాయ చేసావే టీవీలో వస్తే, అబ్బా వాట్ వాజ్ ఐ డూయింగ్, అసలు ఏం చేస్తున్నాను అప్పుడు, యాడ్ సచ్ అ బిగ్, ఇప్పుడు ఏమాయ చేసావే వచ్చుంటే ఐ హడ్ డన్ సచ్ అ బెటర్ జాబ్, యూనో. ఆ థాట్స్ ఎప్పుడు రన్ అవుతానే ఉంటాయి. సో ఐ థింక్ ఇట్స్ గుడ్, బట్ ఇట్స్ ఆల్సో గుడ్, వెరీ గుడ్, బికాజ్ యూ ఒక యాక్టర్ కి ఐ థింక్ బిగ్గెస్ట్ క్వాలిటీ షుడ్ బి వీ షుడ్ కీప్ గ్రోయింగ్. సో యాక్టర్ కదా, ఎవరైనా లెర్నింగ్ స్టార్ట్స్ ఇన్ వూంబ్ and ends in tomb and yeah. So should all life you're just learning, learning kada anni vachese anukunte ante that's nice. So what is it that meek nachindi enti Chaitanya gurinchi, what is it you like about him? Stability, balance. And what is it you don't like? Em ishtam ledhu? Too perfect. No, too perfect ga undi ishtam ledha meeku? Too perfect untudi sometimes. సో అన్ని టూ ఎవ్రీథింగ్ టూ పర్ఫెక్ట్ అంటే అప్పుడు నాకు నేను కూడా అంత పర్ఫెక్ట్ ఉండాలని ఎక్స్పెక్టేషన్స్ అండ్ వాట్ మీ చెప్పండి, వాట్ ఇస్ ఇట్ దట్ యు డోంట్ లైక్? వాట్ ఐ డోంట్ లైక్ ఇస్ హౌ మచ్ ప్రాబ్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్. Yeah. She is popular and we are all influenced by her. But I am nenu completely anti-social media person. So I'm not saying it's a bad quality in her or something. It's something I don't connect to. Ante. Yeah. Okay. Yeah. Adokate. Yeah. What is it that you like about her? Which you feel ee quality na lonte want ee quality everything pratidi mari prompting chesestunnaru dialogue lani em cheptadi em cheptadu em cheptadi everything prompt no prompting I think one is our energy level. Energy it's very haunting, you know, it's something that will easily influence you, and our honesty. బాగుందంటే షీల్ పుట్ యూ సమ్వేర్, బాగాలేదంటే లోపల ముంచేసి. సో హర్ ఆనెస్టీ. సార్ మీరు చెప్పండి, చాలా మంది అమ్మాయిలు అంటూ ఉంటారు, ఆ పెళ్లికి ముందర బాయ్ ఫ్రెండ్ గా హీ వాజ్ గుడ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ హిస్ డిఫరెంట్ అండ్ చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, అండ్ ఆఫ్టర్ వన్ ఇయర్ తో బస్ సోగ్యా అంతే అయిపోయింది, అంత ద చామ్ ఇస్ గాన్ అని అంటూ ఉంటారు, మీరేమంటారు? ఇంపాసిబుల్. లైక్ నిన్నే నేను చే అలా పిలిచినప్పుడు హీ సార్ వెన్ హీ సార్ ఐ ఫెల్ట్ ఐ లైక్ నాకు డేజావు వెంటనే లైక్ వెన్ బ్యాక్ టు ఏ మ్యారేజ్ చేసావే అండ్ ఐ వాజ్ లైక్ వావ్ ఐ మ్యారీడ్ హిమ్ అని ఒక యూనో హ్యాపీనెస్ లోపల వచ్చింది ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆఫ్ నోయింగ్ ఈచ్ అదర్ అండ్ ఐ థింక్ అండ్ ఐ వాజ్ లైక్ ఇమీడియట్లీ ఐ సెడ్ ప్రెసింగ్ థ్యాంక్ గాడ్ దట్ యూనో ఐమ్ జెన్యున్లీ so happy, touch wood. Yeah. So you feel it's the good decision you made for your it's life? It's the best decision I made in my life. Wow. And Meer, what do you think about this? Yeah, ante definitely ante ok relationship lo appai ante expressive ga untaru kada ammayilu nanta. She's like so nice and so happy. Nenu ante there's no better decision I could have made than this, but relationship lo definitely ga, you know, రోడ్ బ్లాక్స్ వస్తూ ఉంటాయి, యూనో, వెరీ ఫీల్ వాట్ నెక్స్ట్, ఇప్పుడు ఏం చేయాలి, ఇంతేనా అని. మనం కొంచెం ఎఫర్ట్ పెడితే ఆటోమేటిక్ గా ఒక కొత్త స్పార్క్ వస్తుంది, యూనో. సో ఐ థింక్ దట్స్ అ సర్కిల్ ఆఫ్ లైఫ్, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది టిల్ ది ఎండ్. ఇట్స్ జస్ట్ అప్ టు ద పార్ట్నర్స్, యునో, ద హస్బెండ్ అండ్ వైఫ్. కొంచెం ఎఫర్ట్ పెడితే ఆటోమేటిక్లీ ఎవ్రీథింగ్ రీసెట్స్. సో ఈ మజిలీ జర్నీలో హూఎల్స్ ఆర్ దేర్? ఇంకా ఎవరు ఉన్నారు యాక్టర్స్ అంటే మేము మిమ్మల్ని చూస్తున్నాము ట్రైలర్స్ లో? పోసాని గారు ఉన్నారు, రావ్ రమేష్ గారు ఉన్నారు, సుబ్రాజు, అతుల్ కుల్కర్ణి మెయిన్ క్రూషియల్ క్యారెక్టర్స్ వీళ్ళు. అపార్ట్ ఫ్రమ్ దాట్ దివ్యాన్ష కౌశిక్, షీఈస్ ప్లేయింగ్ ద ఫస్ట్ ఎపిసోడ్ లో హీరోయిన్.
యా అండ్ ఎంటర్టైన్మెంట్ సైడ్లో సుదర్శన్, సుహాస్ ఇలాందరూ ఉన్నారు. సో ఈ ఈ క్యారెక్టర్లు అందరూ యూనో మనతో పాటు ట్రావెల్ అయ్యారు సినిమాలో. జస్ట్ ఎపిసోడ్స్లో ఎప్పుడో ఒక పాయింట్లో వచ్చి వెళ్ళటం అలా కాకుండా, యంగ్ ఎపిసోడ్లో వాళ్ళు యంగర్ యునో ఆ యంగర్ లుక్లో ఉంటారు, అండ్ ఇన్ ద ఓల్డ్ ఎపిసోడ్ ఆల్సో ట్రాన్స్ఫార్మ్ అయ్యి దేర్ ఇన్ ద ఓల్డర్ షేడ్. సో దేర్ ఆల్ విత్ అస్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఈ జర్నీలో, సినిమా జర్నీలో మజిలీ ఇంటికి వెళ్ళాక వాట్ విల్ బి టేక్ బ్యాక్ ఈ సినిమా చూసి ఇంటికి వెళ్ళాక? ప్రతి సినిమా నుంచి ఒక సినిమా ఒక చూస్తే యు ఫీల్ ఇన్ లవ్, హోల్ డే యూఆర్ ఇన్ లవ్. ఆ సినిమా చూస్తే, ఒక సినిమా చూస్తే ఆలోచింపజేస్తుంది. వాట్ డూ వీ టేక్ బ్యాక్ మజిలీ? స్లైస్ ఆఫ్ లైఫ్, దిస్ దీస్ క్యారెక్టర్స్ అండ్ ద ఇన్ఫ్లుయెన్స్ దే హ్యావ్ ఆన్ యూ. You feel their pain, you feel their happiness, you feel their falling, you feel, you know, you want them to rise, you want them to be together. So I guess that whole journey of love kada, if you're a romantic, you'll love this film. Okay. Naake em anpistundi ante trailer chusina banichi idi ma pakkinta abbai kadaemo, but idi ma kadaemo, maybe it's our story. 100% meeku aa feeling kuda untadu, ante mee life nunchi edo oka point, edo oka journey mee life lo nunchi ee cinema tho edo oka character tho different ga connect avtaru, because it's that real, you know. Mother will connect with the mother in this film, the you know, father in law will probably connect with the father in law, ala the teenage boy who is fighting in his house to stop school and go play cricket will probably connect with. Which happens in almost 90% of the houses. ఈ సినిమాలో పూర్ణ క్యారెక్టర్ యంగర్ ఏజ్ తో కనెక్ట్ అవుతాడు. సో డైరెక్టర్ చాలా క్లెవర్ గా ఆల్ ఏజ్ గ్రూప్స్ ని టచ్ చేశాడు, విచ్ ఇస్ బ్యూటిఫుల్ ఇన్ ఎ వెరీ రియల్ వే. సో ఇది కూడా మీకు ఒక ఎమోషన్, ఒక సినిమా చేయగానే యూ ఆల్సో ట్రావెల్ త్రూ దట్ జర్నీ, ఎమోషనల్ జర్నీ. టేక్ ఇట్ బ్యాక్ హోమ్ ఆర్ హౌ ఇస్ ఇట్? హౌ డు యు ఫీల్ ఒక సినిమా చేసారు? నేను ఇంటికి వెళ్తా సిక్స్ తర్వాత క్లోజే, బట్ మాట్లాడుకుంటూ ఉంటాం, యూనో ఇవాళ సీన్ కరెక్ట్గా వచ్చిందా రాలేదా, హౌ వి హౌ స్క్రిప్ట్ సినిమా కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తుందా, వీ టాక్ అబౌట్ ఆల్ దాట్. బట్ లివింగ్ ద క్యారెక్టర్స్ ఆఫ్ కెమెరా ఇస్ సంథింగ్ ఐ డోంట్ నో హౌ టు డు. సో ఐ థింక్ యూ మెస్మరైజెస్ బై యువర్ యాక్ట్, అంతే కదా? అలా అని కాదు, నో. That's nice. మీ ఇద్దరికి ఆఫ్టర్ ఏమాయా చేసావే మజిలీ ఇస్ అనదర్ స్టోరీ మమ్మల్ని తీసుకెళ్తుంది, అండ్ మేము నిజంగా వి లుక్ ఫార్వర్డ్ ఇంకా సినిమాలు రావాలి మీరు చేసేవి కలిసి అన్నవి, అండ్ మనం తర్వాత అయితే ఫ్యామిలీ సినిమాలు కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఐ విష్ మజిలీ విల్ టేక్ అస్ ఆల్ త్రూ దిస్ లవ్లీ జర్నీ ఆఫ్ లైఫ్, అండ్ ఐ విష్ యూ బోత్ వెరీ గుడ్ లక్. చాలా బాగుంది మీతో మాట్లాడి. థ్యాంక్ యూ సో సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.